శంకరమన్ సత్యం గారు రాసిన అమరావతి కథలో ముళ్ళపూడి వారి మాటల్లో ప్రపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం ఆ అమరావతి కథల్లోంచి శివుడు నవ్వాడు అనే ఓ కథానిక. దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమాస్తా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా సుబ్బారావు, దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలు ఏమిటి? కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం, అభిషేకానికి పూజలకు చీట్లు పెట్టాం, స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం, పండగల్లో ధర్మ దర్శనాలు ఎత్తేసి దేవుణ్ణి చూసినందుకు సినిమా టికెట్ల రుసుములు వసూలు చేస్తున్నాం, ఇంకా ఏమన్నా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసర్. ప్రసాదాలు అమ్మితే మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమాస్తా సుబ్బారావు. చూసావా, ఇంతకాలం నాకు తట్టని లేదు సుమా. అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఎలా సేవ చేయించుకుంటున్నాడో. ఆఫీసర్ చేతులెత్తి మొక్కాడు. అయ్యా, ప్రసాదాల షాపు గాలి గోపురం పక్కన కడితే అన్నాడు సుబ్బారావు. భేషుగ్గా ఉంటుంది కానీ పక్కనే మంగళ షాప్ ఉంది కదా, పర్వాలేదంటావా అని సందేహించారు ఆఫీసర్ గారు. అబ్బే, ప్రసాదాల షాపు మంగళ షాపు వీటికి వాటికేనండి, పర్వాలేదు. సరే అయితే ఇంతకీ ఆ స్థలం గుడ్డి గంగన్నది కదూ, చిత్తం పదండి, తేలిగ్గా బేరవాడి కొనేద్దాం. ఇద్దరూ బయలుదేరారు గాలిగోపురం వైపు. గాలిగోపురంలో గంగన్న తాత తంబురా మీటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు. కంటి చూపు లేకపోయినా ఒంటి నిండా విభూతి పోసుకున్నాడు. గంగన్న, నీ పంట పండిందోయ్ అన్నాడు గుమాస్తా. తంబురా ఆగిపోయింది. గాలిగోపురం పక్క స్థలం నీదే కదూ, అది మాకమ్మేసేయి, అందులో ప్రసాదాల షాపు పెడతా ఉంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమాస్తా. గంగన్న తటపటాయించాడు. ఆ స్థలం నాదే గాని బాబు, దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబు. అదే, నీకు డబ్బులు ఇస్తావయ్యా అన్నాడు ఆఫీసర్. నాకు డబ్బులు ఎందుకు బాబు, ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని ఈ గుడి నీడలో బతికేవాణ్ణి, డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న. అయితే ఎందుకు అమ్మాలంటావు, నిలదీసి అడిగాడు గుమాస్తా. ఎందుకంటే బాబు, ఇప్పటిదాకా పండగొచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళు వండుకు తిని పడుకుంటున్నారు ఆ స్థలంలో. మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ళ చేత వాళ్ళందరినీ గెంటిస్తారు బాబు, వాళ్ళు దిక్కులేని వాళ్ళైపోతారు. గంగన్నకి కళ్ళనీళ్ళు తిరిగాయి. మేం బలవంతాన ఆ స్థలం ఆక్రమించుకుంటే నువ్వు ఏమీ చేయలేవు తెలుసా. అప్పుడు ఆ బిచ్చగాళ్లకు ఆ ఈశ్వరుడే దిక్కు, గద్గదంగా అన్నాడు గంగన్న. నువ్వు దేవుడి ప్రసాదం తప్ప ఇంకేమీ ముట్టని నియమం కలవాడివి కదూ, రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు, ఆకలితో మాడితే నువ్వే దోవకొస్తావు, పదండి సార్. ఇద్దరూ చిరచిరా గుడివైపు వెళ్ళిపోయారు. గంగన్నకు 4 రోజులు ప్రసాదం పెట్టలేదు. శివనామం జపిస్తూ మంచినీళ్లతో కాలక్షేపం చేశాడు. 5వ రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది. గాలిగోపురంలోంచి తడువుకుంటూ గుడిమెట్ల వైపు వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వేళ యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారు. తంబూరా మీటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకున్నాడు. అయ్యలారా, అమ్మలారా, నాకు 4 రోజుల నుంచి స్వామి ప్రసాదం పెట్టడం లేదు. నేను స్వామి ప్రసాదం తప్ప ఇంకేమీ ముట్టను, నాకు బతకాలనే కోరిక లేదు. కానీ నేనేం పాపం చేశాను, స్వామి ప్రసాదానికి నేను ఎందుకు నోచుకోలేదు. 10 మంది అర్చకులు స్వామికి మహానివేదనం అర్పించి తిరిగి వస్తున్నారు. గంగన్న హీనస్వరంతో అంటున్నాడు, స్వామి ప్రసాదం నాకు దొరకదా, నేను పడిపోతున్నాను. అందరికంటే ఆఖరణ అర్చకుల్లో పెద్దవాడైన మహదేవయ్య గంగన్నని చూశాడు. గబగబా వచ్చి తూలిపడబోతున్న గంగన్నని పట్టుకున్నాడు. మహదేవయ్య కళ్ళ నిండా నీళ్లు. మహదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరులను స్వీకరించడు. ఆయనకు గంగన్నను చూస్తుంటే గుండె కరిగిపోయింది. మహదేవయ్య గారు, మీరు మడిగట్టుకుని ఆ గుడ్డోని ముట్టుకుంటారా అన్నాడు ఆఫీసర్. మహదేవయ్య మహానివేదన పళ్ళెం పక్కన పెట్టి గంగన్నని మెట్ల మీద కూర్చోబెట్టాడు. యాత్రికులంతా మూగారు. అతను మడిగట్టుకునే ఉన్నాడండి. రా గంగన్న, రా, స్వామి ప్రసాదం తప్ప ఇంకేమీ ముట్టని నియమం నాకొక్కడికే ఉందనుకున్నానయ్యా. ఇవాళ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి, ఒరే నీలాంటి భక్తులు నాకింకా ఉన్నారా అని చెప్పాడు. రా గంగన్న, రా. స్వామి 4 రోజుల నుంచి చిరునవ్వు నవ్వటం లేదయ్యా,
దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఇవాల్టి నుంచి స్వామి ప్రసాదం ముందు నీకు పెట్టి ఆ మిగిలిందే నేను తీసుకుంటాను రా. గంగన్న ఆకులా వణికిపోయాడు. బాబు వద్దనకు గంగన్న, ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని, లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా అంటూ మహాదేవయ్య స్వామి ప్రసాదం తన చేత్తో గంగన్న నోటికి అందిస్తూ సాంబశివ అని కరిగిపోయాడు. యాత్రికుల హరహర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరం తుళ్ళిపడింది.